ఎలిగెంట్ తెలుగు జాతి గర్వించదగ్గ డైరెక్టర్. ఎలా అంటే తనకి తెలుగు సినిమాలు అసలు ఎక్కడ నేషనల్ ఎరీనాలో లేవు అన్న టైంలో షో అనే సినిమా తీసి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి. అలాంటి నీలకంఠి సినిమా డైరెక్ట్ చేశాడు, తర్వాత మిస్సమ్మ చేశాడు, అద్భుతంగా చేశాడు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో తన దిట్ట. అలాంటి డైరెక్టరు, తెలుగులో గర్వించే డైరెక్టర్ చేసిన చమక్చల్లో, హ్యాపీ డేస్తో జనాన్ని ఎప్పుడు హ్యాపీగా పెట్టే వరుణ్ సందేశ్ హీరోగా ఇద్దరు చమక్చల్లోల్ని పెట్టుకుని సినిమా చేశారు. అండ్ ఆల్రెడీ పాటలు వారణాసి చేసిన సాంగ్స్ మంచి హిట్ అయినాయి, విన్నాము వింటున్నాము ఎప్పటి నుంచో, చాలా బాగున్నాయి. ఐ విష్ ద హోల్ యూనిట్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా నేను ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, అంటే ఈ సినిమా ఇట్ హ్యాస్ టు బి అన్ ఎంటర్టైనర్ అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టాను. అంటే ఇంత ముందర లేదని కాదు, బట్ ఎందుకనో ఐ కుడెంట్, అది ఇంత ముందర చేసిన ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించి డెఫినెట్గా ఇది ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది వర్కౌట్ చేశాను. సో ఈరోజు మేమంతా కాపీ చూసుకున్న తర్వాత వేర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్, చాలా కాన్ఫిడెంట్గా అండ్ ఇది డెఫినెట్గా ఆడియన్స్ని కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాం. అండ్ యూఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన నీలకంఠ గారికి, డిఎస్ రావు గారికి, మా సినిమా యూనిట్ వాళ్ళందరికీ, కష్టపడి పనిచేసిన అందరికీ నా థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాటల్ని అందరూ నచ్చి ప్లాటినం డిస్క్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాటలు సినిమాలోంచి వచ్చినవి, అవి సపరేట్గా చేసినవి కాదు. ఒకవేళ పాటలు విని మీకు ఏదైతే ఫీల్ కలుగుతుందో, ఏదైతే ఉంటుందో, అదే సినిమా. మా నీలకంఠ గారి ఎంటర్టైనర్ అద్భుతంగా వచ్చింది, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇవాళ ఈ వేదిక మీద వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ సినిమా హీరో వరుణ్ సందేశ్ అయినా కూడా ఈ ప్లాటినం డిస్క్కి నా స్నేహితుడు, మంచి మిత్రుడు కిరణ్ వారణాసి, కంప్యూటర్స్ దగ్గర నుంచి కీబోర్డ్ వరకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని పరిచయం చేయటం అన్నది నీలకంఠ గారు, అతని తరపు నేను థ్యాంక్ చెప్తున్నా కిరణ్ తరపు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఒకటే కాదు, మల్టీ టాలెంటెడ్ తను, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. మనకి తెలుగు ఇండస్ట్రీలో మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ 100% తన అవుతాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇక మా డైరెక్టర్ గారు, నేను ఫస్ట్ సినిమా చూసిన దగ్గర నుంచి ఆయన ఫ్యాన్ నేను, ఆయనకే కాదు మా టీచర్కి కూడా చాలా ఇష్టం వాళ్ళంటే మా అందరికీ. ఇది మంచి సినిమా అవ్వాలని, మా రావు గారికి బాగా డబ్బులు రావాలని, ఇంకా మంచి సినిమాలు తీయని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. మంచి డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, ఇండియన్ పనోరమా సెలెక్ట్ అయిన సినిమాలు తీసిన డైరెక్టర్ని మనందరం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉంది. సో దయచేసి మీరందరూ, ఈ డిఎస్ రావు గారు చాలా కష్టపడ్డారు, మంచి సినిమా తీశారు, మీరందరూ మీ వంతుగా మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమాను ప్రమోట్ చేయండి, డెఫినెట్గా మంచిది, మంచి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. చమ్మక్చర్లో చాలా కలర్ఫుల్ ఫిల్మ్ అండి. ఆ కలర్కి మా కిరణ్ వారణాసి గారు చాలా కలర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ అంతా మీరు విన్నారు, ఆ మ్యూజిక్ లాగే సినిమా కూడా ఉంటుంది. ఆ మ్యూజిక్లో ఉన్న అన్ని న్యూయాన్సెస్ మీకు సినిమాలో కనపడతాయి. సో తప్పకుండా సినిమా చూడండి, హిట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను కిరణ్ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు, సూపర్గా ఉంది. అండ్ 15th మా మూవీ రిలీజ్ అవుతుంది, మీ అందరూ చూడండి, సూపర్గా ఉంది. థ్యాంక్ టు మై డైరెక్టర్ నీలకంఠ గారు, బికాస్ ఆఫ్ హిమ్ ఐమ్ హియర్. నాకు సూపర్ ఇన్ చమక్చల్లు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ 15th మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. హృదయపూర్వక కోరుకుంటాను, సూపర్ మూవీ, కన్ఫర్మ్గా మీకు అందరికీ నచ్చుతుంది. వి నీడ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. No surprise that the audio is such a hit, because we have a very talented music director, Mr. Kiran Varanasi.
He's done such a brilliant job in this film, and he's combined so many different genres in the same film. So it's a wonderful album to listen to. And yeah, so great job. And he's also a wonderful singer. I had the opportunity to view the film about a week ago, and I must say that it's turned out to be really, really wonderful. What I liked most about the film was that it's so close to real life, and it's a very realistic sort of love story. Ilayaraja bhaktulu andariki sangeetham baane vastundani cheppi gatti namakam naaku. Kiran, as always, ma guru ma peda aina Ilayaraja bhaktudu kabatti amazing music icharu. Hearty congratulations to everybody. And Rama garu, she has made stylish costumes. Nannu marchipoyaru anukuntanu kani అందరికి బాగానే స్టైలిష్గా చేశారు. మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. 15th అందరు కలిసి మనం ఈ సినిమాని చూసి సూపర్ హిట్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చమ్మక్ చల్లో చాలా కలర్ఫుల్ మూవీ విత్ ఎ వెరీ మెలోడియస్ మ్యూజిక్. మొత్తం 8 పాటలు కూడా చాలా సూపర్ హిట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 15 నాడు మనందరం సినిమా చూసి అందరం కలిసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నీలకంఠ గారు ఎలాంటి దర్శకులు అంటే నాకు చిన్న ఇబ్బంది వచ్చినా ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించి నాకు ఎంతో సహకరించారు. నిజంగా ఒక సినిమా రిలీజ్ తర్వాత నేను మళ్ళీ నా సినిమా జీవితాన్ని కొనసాగిస్తానా లేదా అనుకున్నాను. అలాంటి టైంలో నాకు వెన్ను తట్టి తను కూడా ఒక నిర్మాతలాగా నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించారు. వెంటనే నేను మళ్ళా స్పీడ్ అందుకుని ఈ సినిమాని కలర్ఫుల్గా ఎంతో స్టైలిష్గా నీలకంఠ గారి స్టైల్లో స్క్రీన్ ప్లేలో అద్భుతంగా నేను ప్రతి సినిమా ధైర్యంగా చూపించి అమ్మాను. నేను చాలా సినిమాలు ఒక పెళ్ళ ముద్దు దగ్గర నుంచి ఇప్పుడు చమ్మక్ చెల్లో వరకు ఆల్మోస్ట్ నేను అన్ని సినిమాలు చూపించే బిజినెస్ చేశాను. అదే గట్స్తో ఈ సినిమా చూపించాను. 15 ఫిబ్రవరి విజయవంతంగా సుమారుగా 200 థియేటర్లో చమ్మక్ చెల్లో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొత్తం ఆల్మోస్ట్ సురేష్ మూవీస్ ద్వారా రిలీజ్ అవుతుంది. నిజంగా ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ బికాస్ ఒక నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్తో చేయడం ఇట్స్ రియలీ ఫీల్స్ రియలీ స్పెషల్. అండ్ యూనో ఆయన నన్ను ఈ క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ పేరు శ్యామ్. అండ్ ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను చూస్ చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ టుడే యాక్చువల్లీ ప్లాటినం డిస్ ఫంక్షన్. అండ్ ఇవాళ హీరో కిరణ్ వారణాసి గారు అండ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన. మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి ఆల్బమ్లో. అండ్ ఈ 7 సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నాకు చాలామంది ఫోన్ చేసి చందమామ పై కుందేలా అని సాంగ్ ఉంది. అందులో ఇన్స్ట్రుమెంట్స్ కానీ దో సౌండింగ్ కానీ చాలా డిఫరెంట్గా చేశాడు. సినిమా 15 ఫిబ్రవరి రాబోతుంది. సో చమ్మక్ చెల్లో లవ్కి లాజిక్ లేదు, ఉండదు, ఉంటే అది లవ్ కాదు. సో డెఫినెట్గా మీరు వచ్చి 15 నాడు థియేటర్స్లోనే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరేటెడ్ సిరీస్ అండ్ పైరేటెడ్ డిస్క్స్ ప్లీజ్, బికాస్ మేమంతా మా టీమ్ అంతా యూనో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లైట్ మెన్ వరకు అందరూ యూనో ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళారా చూశాను. సో సీరియస్గా మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.